ఈ దినము మనము ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టును మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా, వెరీ ఇంపార్టెంట్. ఇది దేవునికి మహిమ కలుగునుగాక. విక్టరీ ఓవర్ డౌట్. హల్లెలూయా. అనుమానము మీద మనం విజయం పొందుకోవాలి. హల్లెలూయా. అనుమానం అనేది చాలా భయంకరమైనటువంటి అడ్డు గోడ, ఆటంకం. హల్లెలూయా. యేసు ప్రభు తన వాక్యములో తన శిష్యుల మధ్యన, అలాగే పాత నిబంధన, క్రొత్త నిబంధన, అనేక సమయాలలో అనేక విషయాలలో చూసినట్లయితే అనుమానం అనేది పెద్ద అడ్డుగా ఉండడము మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. యేసు ప్రభు గద్దించినాడు. హల్లెలూయా. గద్దించి అనుమానము కలిగి ఉండకూడి అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఈ అనుమానము మీద మనం విజయం పొందుకున్నప్పుడు మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏదైతే ప్రభు దగ్గర విన్నపం పెడుతున్నామో అది తప్పకుండా మనకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ అనుమానం అనేది లేకుండా ఉండాలి. ఈ అనుమానం లేకుండా ఉండాలి. ఈ అనుమానం కానీ సందేహపడవద్దు. ప్రార్థన చేసినామా, ప్రభువుని అడిగినామా, సందేహం ఉండదు. ఒకసారి మనం ప్రార్థన చేసినామంటే వదిలిపెట్టాలి. హల్లెలూయా. సందేహం ఉండకూడదు, అవుతుందో కాదో. సంశయం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు ఏమాత్రం కూడా. మనం ఇది అవుతుందో కాదో, ఇది ఎలాగని డౌట్ ఉండకూడదు, శంకించకూడదు. అలాగే చూసిన నమ్మకుండా ఉండకూడదు. నమ్మాలి, మనం నమ్మాలని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే అపనమ్మకం అస్సలే ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా మన ప్రార్థనలకు అడ్డుగా వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్న యాకోబు భక్తుడు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక 1:5-8 వచనాల్లో అద్భుతంగా దేవుడు తన మాటను తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుని యొక్కయు అమ్మ, యాకోబు పత్రిక 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగలను. ఒక్క నిమిషం ఇక్కడ, ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అన్నాడు కదా. ఈ జ్ఞానము అనే దగ్గర మనం ఏదైతే ఉన్నదో అది రాసుకోవాలి. హల్లెలూయా. మనకి ఏది కొదవ ఉన్నది, ఏ కొరత ఉన్నది, ఏ అవసరంతో ప్రభు దగ్గరికి వస్తున్నావు, ఏ కొరతతో ఉన్నావో, ఆ కొదవతో ఉన్నావో. జ్ఞానం కొదవగా ఉన్నదని ఇక్కడ ఉన్నది, కానీ నీ కొరతతో ప్రభు దగ్గరికి వస్తున్నావు కదా. అయితే దేవుణ్ణి అడగాలి. అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడు అది, నువ్వు ఏదైతే అడుగుతున్నావు అది అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేస్తాడు. ధారాళంగా దయచేస్తాను, ఒక్కటి అడుగుతా వర్ధిస్తాను. హల్లెలూయా. ఆయన ఇచ్చుటకు ఇష్టపడే దేవుడు అయి ఉంటున్నాడు. తన సొంత కుమారునే ఇచ్చినాడు. హల్లెలూయా. ఆయన ఏమి దాచిపెట్టుకోలేదు. అలాంటి దేవుడు, అలాంటి దేవుణ్ణి అడిగేటప్పుడు మనం ఏదైతే అడుగుతామో, ఓన్లీ జ్ఞానమే కాదు, జ్ఞానము, తెలివి, వివేచన, శక్తి, బలము, ఆరోగ్యము, ఆనందం అన్నీ అడగాలి. హల్లెలూయా. నీకు ఏది కొదవగా ఉంటే, ఏది కొరతగా ఉంటే అది అడగాలి. అడిగితే ఎలా ఇస్తాడంటే ఆయన ధారాళంగా ఇస్తాడు. మనం అడిగింది కొంచెమే కానీ మనము అత్యధికంగా పొందుకుంటాం. అలాగూ దేవుడు ఇచ్చేవాడు అంటే, అయితే ఇంకా చూడమ్మా, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనక ప్రభువలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. హల్లెలూయా. రెండు మనసులతో ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా. డ్యూయల్ మైండ్తో ఉండకూడదు, అవుతుందా కాదా అనేది. ఓన్లీ సింగిల్ మైండ్తో ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఆయన యద్దకు వచ్చేవాడు ఎంత మాత్రం సందేహించకూడదు. హల్లెలూయా. ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఒక మైండ్ సెట్తో వస్తాం మనం. ఏదో దేని కొరకు ప్రార్థన చెయ్యాలని దేవుడు ప్రేరేపిస్తాడు, లేకపోతే మనకున్నటువంటి పరిస్థితులు మనల్ని ప్రార్థనకు పురికొల్పినప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలాంటి సెకండరీ థాట్ ఉండకుండా ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చి అనుమానం లేకుండా అడగాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు, ఏమాత్రము సందేహింపక. హల్లెలూయా.
ఎందుకు అడగాలని చెప్పేసి అంటున్నాడంటే, ఆ తండ్రి తన కుమారుడు తన్ను అడగాలని చెప్పేసి కోరుతున్నాడు. మత్తయి సువార్త మనం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరలోక ప్రార్థనల ముందు ఏముంటుందంటే, తండ్రిని మీరు అడగక మునిపే మీకు అక్కరగానున్నయేవో అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన హృదయాంతరంగములను పరిశీలించి పరిశోధించి పరీక్షించే దేవుడు. నీ నోటికి మాట రాక మునిపే ఆయనకు తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వన్ మైండ్తోని రావాలి, వచ్చి అడగాలి. ఎలా అడగాలి? సందేహము లేకుండా. హల్లెలూయ. డౌట్గా అడగకూడదు. హల్లెలూయ. మనం ఇలా డౌట్గా అడగకు, మనం అనుమాన పడకుండా మనము అడిగినామనుకో తప్పకుండా మనకు వస్తుంది. హల్లెలూయ. ఆయన వినే దేవుడు. ఈ ప్రపంచంలో అసలు ప్రార్థన చెయ్యాలనే ఒక కమాండ్ కానీ ఆజ్ఞ కానీ నియమము కానీ ఉన్నదంటే ఒక క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవులలోనే, ఇంకెవరు దగ్గర లేదు. ఏదైనా ఉన్నాయంటే ఏదో ఇట్లా చూపు ఇవ్వడము, లేకపోతే దండం పెట్టడము, వారు ఏదో ఇట్లా వచ్చినామని మొహం చూపించడం, ఇంతవరకే ఉంటుంది. కానీ మన దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయాలంటున్నాడు. ప్రార్థన చేస్తే నేను వింటాను అంటున్నాడు, విని జవాబిస్తాను అంటున్నాడు. హల్లెలూయ. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏమాత్రము సందేహింపక, అనుమాన పడక, డౌట్ పడకూడదు. హల్లెలూయ. ఎవరి మీద డౌట్ పడుతున్నాం మనం? ఆయన చేస్తాడో లేదో, బో ఇంత పెద్ద పని చేస్తాడో లేదో అనుమానం. హల్లెలూయ. నువ్వు సరైన ప్రార్థన చేసినప్పుడు మన సమస్య ఎంత పెద్దగానే ఉండని, మనము హృదయపూర్వకంగా ప్రభువుని అడిగగానే సమస్య అంటే సాతాను ఇంకొక సమస్య రూపంలో వస్తుంది. ఇంత పెద్ద పని దేవుడు చేస్తాడా అని చెప్పి నీకు అనుమానం అనే విత్తనాన్ని నాటుతాడు అన్నాము కదా దేవుడు. హల్లెలూయ. అందుకని నీ యొక్క విశ్వాసము ఏమాత్రం కూడా అటు ఇటు ఎగిరిపడేలాగున ఉండకూడదు, అటు ఇటు ఉండకూడదు అని చెప్పేసి అంటున్నాడు. అందుకని ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను అడగవలను. సందేహించేవాడు, అనుమాన పడేవాడు, డౌట్ పడేవాడు గాలి చేత రేపబడు ఎగిరిపడు, రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. సముద్ర తరంగాలను చూసినారు కదా, వస్తూ ఉంటుంది, పడతా ఉంటుంది, వస్తూ ఉంటుంది, పడతా ఉంటుంది. ఒక దగ్గర ఆగదు సముద్ర తరంగం, ఏనాడు కూడా ఆగదు. అది ఆ తరంగం లేచుకుంటూ పడుతూ లేచు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటుంది. దాని పనే అది. అలాగూ మనం ఉండకూడదు. హల్లెలూయ. నిశ్చలంగా స్థిరంగా దృఢంగా ఉండాలి. హల్లెలూయ. నువ్వు ప్రార్థన చేసినావంటే అది ఏది ఏమైనా సరే దేవుడు చేస్తాడు అనే ఒక నమ్మకం ఉండాలి. ఎంత ప్రార్థన చేసినా కావడము లేదు అని చెప్పేసి మనం అనుకుంటాం. మనం అనుమానం పడుతున్నాం కాబట్టి మనం పొందలేము. మనం అనుమానం లేకుండా అడగాలి. హల్లెలూయ. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయ. ఆయన ఒక్క మాట సెలవిస్తే సమస్తం జరుగుతుంది. అలాంటి దేవుని దగ్గరకు వస్తున్నాం. మనం అనుమానం లేకుండా అడగాలి. అందుకనే గాలి చేత రేపబడేవారుగా మనం ఉండకూడదు. హల్లెలూయ. ఎవరైనా రానియండి. ఇప్పుడు ఏం చేస్తావు? 5 నిమిషాలలో ఇది కావాలి అది కావాలి అదంటే నా దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవా చూచుకొను. ఆయన చూసుకుంటాడు. హల్లెలూయ. నువ్వు ప్రార్థన చేసినావంటే కంప్లీట్ ఆయన మీద వదిలిపెట్టాలి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే సమస్తము చూసుకుంటాడు. మనము మోపకుండా మనం మోస్తున్నాం. మనం మోస్తున్నప్పుడు మనం ఫెయిల్ అవుతాం. హల్లెలూయ. అందుకని మన భారమును ఆయన మీదే వేయాలి. అందుకే ప్రజలందరికీ యూనివర్సల్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు యేసుప్రభు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి ఇస్తాడు ఆయన. హల్లెలూయ. నువ్వు భారం మోయడానికి కాదు, నువ్వు సిలువ మోయలేవు. నీ పాపాల సిలువ నువ్వు మోయలేవు. మోసుకుంటూ కల్వరి కొండపైకి ఎక్కలేవు. కాబట్టి ఆయన వచ్చి నీ సిలువను మోసుకొని ఆయన అక్కడికి వెళ్ళి సిలువకు నీ పాపాలను అక్కడ కొట్టేసినాడు. హల్లెలూయ. నువ్వు భరించలేవు కాబట్టి ఆయన భరించడానికి వచ్చినాడు. అందుకని మన భారమంతా మోయడానికి వచ్చినాడు, మనకు విశ్రాంతినివ్వడానికి. మనం ఆ విశ్రాంతిలోనికి రావాలి. అందుకని అడిగే ముందు మనం ఏమాత్రం కూడా డౌట్ పడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గుల ముందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. 2 మనస్సులు కలిగిన వాడు, డ్యూయల్ మైండ్తో మనం ప్రభు దగ్గరికి వస్తే ప్రభు వలన ఏమైనా దొరుకుతుందేమో కాదు. విశ్వాసంతో అడగాలి, నమ్మాలి అంతే. హల్లెలూయ. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి ఏంటమ్మా
సమస్తము, లేకపోతే 10%, 100%, 90% ఆఫర్ కాదు, 100%. హల్లెలూయా. దేవుడు ఆఫర్లు పెట్టేవాడు కాదు, 100% ఇచ్చేవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు అడిగేది కొంచెం, కానీ ఎక్కువ ఇచ్చేస్తాడు దేవుడు. ఎందుకు ప్రభా ఇంతగా ఇచ్చినట్టు? ముందున రాబోయే సంగతులు మనకు తెలియదు కదా, రాబోయే కూడా ప్రభువుకు తెలుసు కాబట్టి ఆయన అదనంగా మనకిస్తాడు. హల్లెలూయా. ఇచ్చి మనల్ని సంతోషంగా ఉంచుతాడు. కాబట్టి మనం అడగాలి, విశ్వాసముతో అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒకసారి, అప్పుడు ఇంకా పాస్టర్గా దేవుడు పిలవలేదు, పిలవకుండా ఉన్నాడు. ఉన్న తర్వాత నేను ఫైనాన్షియల్ క్రైసిస్లో భయంకరంగా ఉన్నాను. భయంకరంగా అంటే నేను ఎవరిని అడగొద్దని డిసైడ్ చేసుకున్నాను. ఎవరిని అడగడం లేదు, కూర్చున్నాను, కూర్చుని ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఇలాగూ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏమీ లేకుండా దాదాపు ఒక 2 వీక్స్ ఎబవ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఒక ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఫ్రెండ్ ఒక ఆయన కాల్ చేసింది. కాల్ చేసి, ఒక చిన్న మీటింగ్ ఉన్నది, మీరు వీడియోగ్రఫీ ఇవన్నీ తెలుసు కదన్న, వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఏమైనా చేపిస్తారంటే ఓకే చేపిస్తానని చెప్పి ఆ ప్రోగ్రామ్ చేసినాం. చేసిన తర్వాత ఒక్క ప్రోగ్రాంలో 70,000 వచ్చింది. హల్లెలూయ. నాకు ఎంత సంతోషం అమ్మ, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడిని వదిలిపెట్టుకొని నేను అటు ఇటు అనుమాన పడుతున్నాను అని చెప్పేసి నాకు చాలా సంతోషమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మధ్యలో ఉన్నటువంటి సమస్యలన్నీ కొట్టుకుపోయినాయి. హల్లెలూయ. నేను అటు ఇటు ఎన్నో ఎన్నో ఆకర్షణలు వచ్చినాయి నాకు ఆ సమయంలో. ఇటు వస్తావా, అటు వస్తావా, నువ్వు నిలబడు, విజయ్, ఏ టూ రాను, నేను ఏ టూ రాను, నేను ప్రభు దగ్గరనే కూర్చుంటాను, ఏమైనా కానీ అని చెప్పి ఒక్క చిత్తం చేసుకొని కూర్చున్నాను. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుని అడుగుతున్నాను, దేవుడు మార్గం తెరిచింది. హల్లెలూయ. మార్గం తెరిచే దేవుడు. ఇంకొక మాట చెప్తాను. దేవుడు ఓ ఇన్స్టంట్ మనీ కానీ, ఇన్స్టంట్ సోర్సెస్ కానీ, బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, లేకపోతే ధనము ఇవ్వ ఇవ్వడు. ఆయన ఒక మార్గం తెరుస్తాడు, ఒక మార్గం తెరుస్తాడు. మనకు కావలసినటువంటి అవసరతలు అక్కర్లు నెరవేర్చబడడానికి ఒక ద్వారము తెరుస్తాడు. ద్వారం తెరిస్తే దాంట్లో నుండి మనం వెళ్ళినప్పుడు, అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు ఇమ్మెన్స్గా మనం బ్లెస్ అవుతాం. హల్లెలూయ. అత్యధికంగా దీపింపబడతాము. హల్లెలూయ. అందుకని యేసు ప్రభుకు ఒక పేరేంటంటే నేనే మార్గము అంటాడు. ఆయన ఒక ఫైనాన్షియల్ డోర్ తెరిచినాడంటే దాన్ని ఎవడు ముయ్యలేడిగా. హల్లెలూయ. అవి అడగాలి మనము. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రభా, నీ యొక్క ఆశీర్వాదాల దీవెనల ద్వారము తెరువు ప్రభా, నేను కొట్టుకొని పోవాలి. హల్లెలూయ. దాంట్లో ఈత కూడా కొట్టరావద్దు. ఈత కొట్టరాకుండా మంచి జస్ట్ బ్యాక్ స్లైడింగ్ ఇలాగని తేలి ఆడుతూ ఉండాలి. హల్లెలూయ. దేవునికి మహిమ. అలాగూ ఇచ్చే దేవుడు. మనం ఏమాత్రము సందేహంగా అనుమానంగా అడగకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అలాగే చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 7:7లో అంటున్నాడు, అడుగుడి, మీరు అడగాలి. దేవుని గురించి అడగాలని స్పష్టంగా ఏమి రాయబడలేదు, కానీ మనం అడగాలి. ఎందుకు అడగాలంటే మనం పిల్లలము. హల్లెలూయ. చదవండమ్మా. 7:7, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ మూడున్నాయి, మూడింటికి ఇంకా రిలవెంట్ ఉన్నాయి చూడండి. అడుగు ప్రతివాడును పొందుతాడు. నువ్వు అడుగుతున్నావా? అడిగే ప్రతివాడు పొందుతాడు అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు. అలాగే వెతుకు వానికి దొరుకుతుంది అంతే, తట్టువానికి తీయబడును. హల్లెలూయ. చాలమ్మా, ఇక్కడ చూసినట్లయితే మనం అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్పేసి అంటున్నాం. అడుగుతున్నాము కానీ వెతకడం లేదు. అనేక మంది అడుగుతున్నారు, నేను అడగట్లేదని చెప్పేసి అడుగుతున్నాము కానీ వెతకడం లేదు, వెతుకుతున్నాము కానీ తట్టడం లేదు. హల్లెలూయ. ఇది ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కూడా చాలా రిలవెంట్గా ఉంటుంది. మనం ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కోసం మనం అడుగుతుంటాం, ప్రభా నన్ను ఆర్థికంగా దీవించాయా అని మనం అడుగుతున్నాము కానీ మనకున్నటువంటి అవకాశాలను వెతకడం లేదు. హల్లెలూయ. వెతికిన తర్వాత దొరకకపోతే తట్టాలి. ఏం తట్టాలండి? దేవుని యొక్క ద్వారాలను తట్టాలి. అయ్యా నువ్వు అడుగుమన్నావు, అడిగాను, వెతకమన్నావు, వెతికినాను, ఇప్పుడు తడుతున్నాను. ఓపెన్ ద డోర్. నీ ద్వారము, నీ దీవెనల ద్వారం తెరువు ప్రభు అంటే తట్టువానికి తీయబడుతుంది. హల్లెలూయ. హల్లెలూయ. మీరు ఆయనను ఆయనకిచ్చి శోధించినప్పుడు ఆయన పరలోక ద్వారములు తెరుస్తాడంట. హల్లెలూయ.
ఆయన తెరుస్తాడంటే తెరుస్తాడు, ఆయన వాగ్దానం చేసిన ఆయన మాట మన మాట కాదు. కాబట్టి మనం విశ్వాసంతో ఆడాలి. ఈ అడిగే విషయంలో ఏమాత్రం కూడా అనుమానంతో అడగకూడదు. అనుమానంతో ప్రార్థనలో మనం అనుమానం లేకుండా అడుగుతాం, డ్యామ్ షూర్. అది చాలా ఖచ్చితంగా ఎవరు ప్రార్థన చేసినా చేస్తాం. కానీ ప్రార్థన చేసిన తర్వాత, మనం ప్రార్థనలో నుండి లేచిన తర్వాత మనం కొంచెం వీవరింగ్ అవుతాం, కొంచెం అంత కదిలింపబడతాం. కదిలింపబడి ఏమో ప్రార్థన చేస్తాంలే, చేసినాం చేయాలి కాబట్టి చేసినాం అంతే ఉంటుంది. హల్లెలూయా, చేసినాం అంతే. మొన్న ఒక చిన్న సంఘటన జరిగింది. విజయమ్మ వాళ్ళ కూతురు గృహంలో కొంత డిస్టర్బెన్స్ చాలా డిస్టర్బెన్స్ వాళ్ళ ఇంట్లో. చేసిన తర్వాత ప్రార్థన చేయమన్నారు, నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత అయిపోయింది. మళ్ళీ రాత్రి మళ్ళీ పాస్టర్ గారు మీరు ఫోన్ చేసి ప్రార్థన చేసినా రాత్రి అన్నారు. అవసరం లేదమ్మా చెప్పి, హల్లెలూయా, అవసరం లేదమ్మా, నేను ప్రార్థన చేసినా ఒకసారి దేవుడు కార్యం చేస్తాడు అంతే. అనుమానం అవసరం లేదు. హల్లెలూయా, దేవుడు చేస్తాడు అంతే. మళ్ళీ తెల్లారు వచ్చిన తర్వాత మళ్ళీ అడిగి నన్ను అడిగితే చాలా మంచిగా ఎలాంటి లేకుండా, హల్లెలూయా, దేవునికి మహిమ కలిగి. మనం అనుమాన పడేది ఎవరి మీద అంటే దేవుని మీద. దేవుడు చేస్తాడో లేదో కాదు, అక్కడ నీ అనుమానం అనేది అడ్డగిచ్చేస్తుంది. ఈ అడ్డంకులు లేకుండా మనం విశ్వాసముతో అడగాలి. హల్లెలూయా, వితౌట్ ఎనీ డౌట్, ఎలాంటి అనుమానం లేకుండా, అపనమ్మకం లేకుండా, సందేహం లేకుండా, సంశయం లేకుండా మనం అడగాలి. అడిగినామంటే మన మాట మీద మనమే నిలబడాలి. హల్లెలూయా, ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాదు. హల్లెలూయా, ఆయన మానవుడు కాదు మనలాగా అబద్ధం ఆడడానికి. హల్లెలూయా, అబద్ధం ఆడ నేరని దేవుడు ఆయన. హల్లెలూయా, కాబట్టి మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగుడి ఇవ్వబడును అంటున్నాం. మనం అడిగే విషయాలలో ఏ మాత్రం కూడా అపనమ్మకము లేకుండా అడగాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడమ్మా, అనుమానం లేకుండా మనం అడగాలి. 21వ అధ్యాయం మత్తయి సువార్త, 18 నుంచి చదవండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యుద్ధకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయింది. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజురపు చెట్టు ఎండిపోయినని చెప్పుకున్నది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజురపు చెట్టునకు జరిగిన దానిని చేయట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల ఆలాగున జరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే ఇంకా చూడమ్మా, ఇది ఇంపార్టెంట్. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. మనం ప్రార్థన చేసేటప్పుడు వేటినైతే అడుగుతున్నామో అవి దొరికినావని నమ్మాలట. హల్లెలూయా, అవి కలిగినావని, అవి పొంది ఉన్నామని నమ్మాల. హల్లెలూయా, నమ్మినప్పుడు అప్పుడు అవి మనకు కలుగుతాయి. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు ఆ దారిలో వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో అంజూరపు చెట్టును చూసినాడు. ఈ అంజూరపు చెట్టును చూసి ఆకలి కొన్నాడు కదా, ఆకలితో ఉన్నాడని మనకు 18వ వచనంలో ఉన్నది. ఆయన మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. ఆకలి కొని ఆ యొక్క పళ్ళు తిందామని చెప్పేసి అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినాడు. దగ్గరకు వస్తే ఆకులు ఉన్నాయి కానీ ఏం లేవు, పళ్ళు లేకపోయేసరికి దాన్ని శపిస్తున్నాడు. శపించిన తర్వాత తక్షణమే అది ఎండిపోయింది, ఆ చెట్టు ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత శిష్యులు ఆశ్చర్యపోతున్నాడు, ఏంది అద్భుతం, చెట్టును శపించగానే ఇలాగూ ఎండిపోయింది అని చెప్పేసి. అంటే యేసు ప్రభు అంటున్నాడు, ఈ చెట్టునే కాదు, మీరు విశ్వాసముతో ఈ చెట్టునే కాదు కొండను చూచి కూడా
మీరు సముద్రంలో పడుగాక అని అంటే పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు ఎంత ఉంటుంది, కొండ ఎంత ఉంటుందండి. దేవుడు డిఫరెన్షియేట్ చూపిస్తున్నారు. మీకు విశ్వాసం ఉంటే చెట్టు ఒకటే, కొండ ఒకటే. హల్లెలూయా. చెట్టు కొండ రెండు సమస్యలు అనుకోండి, మన ప్రాబ్లమ్స్. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, వెన్ యూ ఫెయిత్, నీకు విశ్వాసం ఉంటే నువ్వు చెట్టుతో ఎలా మాట్లాడినావు కొండతోని కూడా అలాగే మాట్లాడి విశ్వసించిన ఎడల ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఈ చెట్టు ఎలాగూ ఎండిపోయిందో అలాగూ ఈ కొండ కూడా పడుతుంది. కాబట్టి మీరు విశ్వాసముతో ఉండాలంటున్నాడు. అందుకనే మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల. సందేహం ఉంటుందా? హల్లెలూయా. ఓకే, సందేహం ఉండకూడదు. మనం తప్పకుండా విశ్వాసముతో ఉండాలి. విశ్వాసంతో ఉన్నప్పుడు తప్పకుండా ఆ కార్యము జరుగుతుంది. అందుకని మీరు ప్రార్థన, 22వ వచనం మళ్ళీ ఒక్కసారి చూడమ్మా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, వేటిని అడుగుదురు, అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు మనము వేటిని అడుగుతున్నాము అది మనకే తెలుసు, నీకు ప్రభుకే తెలుసు. నువ్వేం అడుగుతున్నావు, ఆయన ఏం వింటున్నాడు. నువ్వు అడిగే వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. అంతే, నమ్మినప్పుడు మాత్రమే అవి దొరుకుతుంది. హల్లెలూయ. కాబట్టి అవిశ్వాసముతో అడగకూడదు, అనుమానంతో అడగకూడదు. అనుమానంతో అడిగితే అటు ఇటు కొంత, ఇటు కొంత అటు కొంత, సగం సగం, 50-50 ద్వంద్వమైన మనసుతో మనం అడగకూడదని దేవుని యొక్క వాక్యము చక్కగా సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా అనుమాన పడకుండా ప్రభువుని అడగాలి. ప్రభు సర్వశక్తిమంతుడని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు. ఏమాత్రము మన మనసు అటు ఇటు కలతగా ఉండకూడదు. అంటే కలతగా అంటే అవుతుందో కాదో మీద డౌట్గా, ఆప్షనల్గా దేవుని పెట్టకూడదు. ఆయనని ఫస్ట్ అధ్యాయాలు. అందుకని 91వ కీర్తనలో మొట్టమొదటి మాట ఉంటుంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దీంట్లో దాంట్లో ఏమంటారు, కరోనాలో దీని అందరిదా దీని 91వ కీర్తన. కానీ ఎంతమంది ఈ మహోన్నతుని చాటున విశ్రమించినారు. విశ్రమించడం అంటే పడుకోవడం. హల్లెలూయా. చంటి బిడ్డ పడుకుంటుంది కదా తల్లి ఒడిలో, ఎలాంటి డౌట్ ఉంటుంది? ఏమన్నా ఏముండదు. కళ్ళు మూసి కాళ్ళు చేతులు అటు ఇటు పడేసి నిశ్చింతగా నిద్రపోతుంటుంది. అలాంటి రెస్ట్లో అనుకుండాలి మనం. అలలు అనుమానం లేకుండా మనం దేవుని మీద ఆనుకోవాలి. ఆయన రెక్కల చాటున, ఆయన రెక్కల లోపల, ఆయన మహోన్నతుని చాటున నివసించాలి మనం. ఏ చింత లేదు, చీకు లేదు, బాధ లేదు, వేదన లేదు. హల్లెలూయ. ఎవరి చాటున ఉన్నావు నువ్వు? దేవుని చాటున ఉన్నాక ఇంకనికి భయం ఎందుకు? భయపడుతున్నావు అంటే నువ్వు డ్యూయల్ మైండ్తో ఉన్నావు. దేవుని పైననే అనుమాన పడుతున్నావు, అవుతుందో కాదు అని చెప్పి అనుమాన పడుతున్నావు. అలాగూ కాదు, మహోన్నతుని చాటున ఉన్నావంటే ఇంక నువ్వు భయపడతావు. పులి రాని, సింహం రాని, ఇంకా గాడ్జిల రాని, అనకొండ రాని, ఇంకా పెద్ద ఏ డ్రాగన్ కానీ ఏదైనా రాని. హల్లెలూయ. ఏది వచ్చినా నాకేం చేయదు అని చెప్పేసి ఏం చేయాలి? అందుకనే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నాను. హల్లెలూయ. ఆయన గురించి చెప్పాలి మనం. హల్లెలూయ. సాక్ష్యం చెప్పడం మనకు, నాకేం కాదు లేదండి, లేదు అంత లోకమంతా కరువు ఉన్నదండి, లోకమంతా చీకటి ఉన్నదండి. ఎక్కడ చీకటి ఉన్నది ఏమని ఉండని, నేను యెహోవా రెక్కల కింద ఉన్నాను. నేను ఐ డోంట్ బాదర్ ఫర్ ఎనీథింగ్, నేను దేని గురించి బాధపడను. హల్లెలూయ. ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయం, నేనెందుకు బాధపడాలి? ఇలాంటి మనము అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు మనం కలవరపడం. హల్లెలూయ. అందుకని దేవుని యందు పూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో యాక్చువల్గా మనకు తెలియదు మన గురించి కానీ, ఇప్పుడు మీరు బైబిల్ పట్టుకొని ప్రతిరోజు రావడము వెళ్ళడము, చుట్టుపక్కల వాళ్ళు మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. హల్లెలూయ. వాళ్ళు మనల్ని ఏమంటారంటే, వాళ్ళు విశ్వాసులు, దేవుని బిడ్డలు అంటారు. మనమే మర్చిపోతాం మనం దేవుని బిడ్డలమని, దేవుని పిల్లలమని, విశ్వాసులమని మనం విశ్వాసం ఉంచాం. హల్లెలూయ. రావడం అయితే వస్తాం కానీ మనం విశ్వాసం ఉంచాం.
సందేహం ఉంచకూడదు. హల్లెలూయా. డౌట్ ఆర్ పీపుల్ ఆర్ బిలీవింగ్ అస్, వి ఆర్ బిలీవర్స్ అని, మన విశ్వాసులం అని. హల్లెలూయా. మన విశ్వాసము కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మనకు ఎలాంటిది ఏం కాదు. అందుకని అంటున్నాడు, నా ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కోట, నా చుట్టూ ఆయన ఉన్నాడు, ఆయన నా కోట అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయ. ఆయన అగ్ని ప్రాకారముగా మన చుట్టూ ఉంటాడంట. హల్లెలూయ. దేవాది దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా, ప్రాకారంగా అంటే పెద్ద చైనా కోట గోడలు ఉంటాయి కదా, అలాగూ మన చుట్టూ ఆయన ప్రాకారంగా ఉంటాడట. కన్జ్యూమింగ్ ఫైర్ లాంటి గొప్ప అగ్ని కలిగినటువంటి ప్రాకారంతో ఆయన మన చుట్టూ ఉంటాడట. మనం అది మర్చిపోతాం, మర్చిపోయి అనుమానపడతాము, సందేహిస్తాము, సంశయపడతాం. అలాగూ ఉండకూడదు. మన ప్రభు ఎలాంటి వాడండి? 91కి తను అందరు చదివినారు కదా, మొట్టమొదటికి వచనమే వెరీ ప్రొఫౌండ్. ఇదంతా పక్కన పెట్టి ఇదంతా చదివినా కూడా వేస్ట్ అయింది. ఇది పాటిస్తే మనకి ఏ చింత ఉండదు, ఏ చీకు ఉండదు, ఏ బాధ ఉండదు. హల్లెలూయ. నువ్వు ఆయన చేతి కింద ఉన్నామంటే, ఆయన నీడలో మనం ఉన్నామంటే, ఆయన చాటును ఉన్నామంటే మనకి ఏదైనా కొదుగు ఉంటుందా? ఏది ఉండదు. మనం లేమని అనుమాన పడుతూ ఉంటాం. హల్లెలూయ. అనుమానం ఉండకూడదు. దేవుడు నేను రక్షించిన నీ కొరకు ప్రాణమే పెట్టినా నేను వదిలిపెడతాడా? ఇక పోపో, ఇక నువ్వు, ఇక నువ్వు అడవులకు పోతావా, సముద్రంకి వెళ్తావా, ఇంకా జంతువుల మధ్యకి వెళ్తావు, వెళ్ళిపో అని చెప్పి వదిలిపెడతాడా? వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకని ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు, నీ కుడి చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు అయి ఉంటున్నా. ఆయన మీద మనం అనుమాన పడకూడదు. హల్లెలూయ. మనమైతే విడిచిపెడతామని ఆయనే మన కుడి చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయ. కుడి చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మన గమ్యస్థానానికి చేరేంత వరకు వదిలిపెట్టాడు. హల్లెలూయ. అందుకని అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్పేసి అంటున్నాడు. ఆయనను వదిలిపెట్టి ఇంకా మనం దేనిని ఆశ్రయించడానికి లేదు. కాబట్టి ఆయన యందు మనం విశ్రమించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ఇక డౌట్ను కొట్టివేయాలి. హల్లెలూయ. నెవర్ డౌట్ గాడ్. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చిన వారు అనేక మంది కూడా డౌట్తో వచ్చిన, డౌట్ పడిన వారు అనేక మంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు కొంతమందిని, ఇది నేను చేస్తానని, ఈ యొక్క అద్భుత కార్యము చేస్తానని మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నాడు. హల్లెలూయ. ఒక్కసారి చూడమ్మా, మత్తయి సువార్తలు అందరు తీయండి దయచేసి. 9:27. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారిని అడగగా, చాలా ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఇద్దరు, యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని రోడ్డు మీదనో లేకపోతే దారిలోనో కలిసినారు. కలిసి వారు ఊరికనే ఉండలేదు. వారు అక్కడి నుంచి ఆయన యొద్దకు, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత, అంటే ఏ ఇంటికి వెళ్తున్నారో అక్కడ దాకా వెంబడించినారు. హల్లెలూయ. అక్కడే ఉండలేదు, అడిగిన దగ్గరనే ఉండలేదు. వారు ఉండకుండా యేసు ప్రభు ఏ గృహానికి వెళ్తున్నాడో ఆయన వెంట వెళ్ళినారు. వెళ్ళి ఆ గృహంలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గురిడ్డి వారు ఆయన యొద్దకు వచ్చిరి. వచ్చి ఏమంటున్నారు? వారు విశ్వాసంతో వచ్చినారా, అవిశ్వాసంతో వచ్చినారా? వాళ్ళు ఎవరు? గుడ్డి వారు. యేసు ప్రభు నిన్నడు చూడలేదు, విన్నారు చక్కగా. వినుట వలన విశ్వాసము కలుగును. యేసు ప్రభును గురించి, ఒక మెస్సయాను గురించి, రక్షకును గురించి విన్నారు. విని వారి హృదయంలో ముద్రింపబడ్డది. చూడలేదు కానీ ఒకరు వస్తారు, మమ్మల్ని రక్షించే రక్షకుడు వస్తాడు, ఈ లోక రక్షకుడు వస్తాడు అని చెప్పేసి విన్నారు. ఎన్నడు విన్నారో తెలియదు, కానీ యేసు ప్రభు వెళ్తా ఉంటే అప్పుడు అంటున్నారు. ఏమంటున్నారు? యేసు ప్రభు అంటున్నారా? అనడం లేదు. ఏమంటున్నారు? దావీదు కుమారుడా. హల్లెలూయ. దావీదు సింహాసనమును అధిరోహించేటువంటి ఒక గొప్ప రాజు వస్తాడు. ఈ లోకమును ఏలే రాజు వస్తాడు, యుగ యుగములను ఏలే రాజు వస్తాడని చెప్పి, మెస్సయ్య వస్తాడని అందరు ఎదురు చూస్తున్నారు. చూసే ఆయనను విన్నారు. విని యేసు అంటే ఆయన యేసు కాదు. హల్లెలూయ. ఈయనెవరు? ఈయన ఒరిజినల్ నేమ్ ఏంటి? దావీదు సింహాసనమును అధిరోహించేవాడు. దేవాది దేవుడు వాగ్దానము చేసిన ఆ సింహాసనాన్ని,
ఆయన అధిరోహించి యుగయుగములు నీతి పాలన చేసేవాడు అని చెప్పి విశ్వసించి ఆయన యేసు ప్రభు అంటున్నారా అనడం లేదు. దావీదు కుమారుడా, మీ గురించే చూస్తున్నామయ్యా, ఎన్నో సంవత్సరాలుగా మేము విన్నాం, కానీ ఇప్పుడు ఎంతో మంది దగ్గర నుంచి విన్నాము, కానీ ఇప్పుడు నువ్వే మా ముందు నుంచి వెళ్తున్నావు. మేమైతే కళ్ళులో మిమ్మల్ని చూడలేము, కానీ మీ గురించి విన్నాం. విని వారు విన్న దగ్గరనే ఉండకుండా వారు నోరు తెరిచి ప్రభువును అడుగుతున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించాయా, హల్లెలూయా, కరుణించాయా అని చెప్పేసి అన్నారు అని గుడ్డివారు కదా, మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారని అక్కడే ఉన్నారా? అక్కడే ఉండలేదు. వారి విశ్వాసాన్ని చూడండి, ఒక్కొక్క స్టెప్, ద ఫెయిత్ వాక్ అంటారు దాన్ని, విశ్వాసపు నడక. విశ్వాసంలో ఉన్నవారు విశ్వాసమును వెంబడిస్తూ మనము నడవాలి, అక్కడికి నడవాలి. మనకు ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలానికి వెళ్ళాలి. అబ్రహామును అంటాడు, నీ తండ్రి ఇంటి నుంచి రా అన్నాడు. ఆయన విశ్వాసులకు తండ్రి. అలాంటి వాని అన్నారు, ఇక్కడ లేదు నీ విశ్వాస, నీ యొక్క బ్లెస్సింగ్, నువ్వు ఇక్కడికి రావాలి, ఈ దేశానికి రావాలన్నాడు. అన్నాడు, అక్కడి నుంచి వచ్చినాడు, నడిచినాడు. ఈ గ్రుడ్డి వారు అక్కడే లేరు. యేసు ప్రభువును వెంబడిస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళినారో అక్కడికి వెళ్ళినారు, ఆ గృహానికి వెళ్ళినారు. వెళ్ళి మళ్ళీ అంటున్నారు ఏమని, మమ్మను కరుణించమని చెప్పేసి అంటున్నారు. అన్న తర్వాత యేసు ప్రభు అంటుంది, ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? మీకు విశ్వాసం ఉన్నదా? హల్లెలూయ, మీకు విశ్వాసం ఉన్నదా? నమ్ముచున్నారా? సందేహపడుతున్నారు? లేదు ప్రభువా, మేము నమ్ముచున్నాం. చదవండి ప్లీజ్. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పు. నమ్ముచున్నాము ప్రభువా, దే ఆర్ ప్రొక్లెయిమింగ్ హీఈస్ ద లార్డ్. హల్లెలూయ, నువ్వు దేవునివి, నువ్వు రక్షకునివి, నువ్వు స్వస్థపరిచేవాడవు, నువ్వు అది ఇది అని ప్రిఫిక్స్లో ఏం పెట్టట్లేదు. ఏమంటున్నారు? దే కాల్డ్ హిమ్ ద లార్డ్, అంటే ప్రభువు, అన్నిటికీ సర్వశక్తిమంతుడైన వాడు. మేము నమ్ముతున్నాము ప్రభువా అంటున్నారు. హల్లెలూయ, ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన. హల్లెలూయ, ఇక్కడ చూసినట్లయితే మీ నమ్మిక చెప్పున అంటున్నాడు. హల్లెలూయ, వారు ఏ మైండ్తో వచ్చినారు? గుడ్డివారు ఈ కళ్ళు తెరవబడతాయని నమ్మకంతో వచ్చినారా, అపనమ్మకంతో వచ్చినారా? ద స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్ మొత్తం వారి కళ్ళకు ముసుగు వేసేసింది, అంధకారం కలగజేసింది. ఈ అంధకారం పోవాలి. నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చినాయన మమ్మలను ఈ యొక్క కంటి చూపుని ఇస్తాడు అని చెప్పి వారు నమ్మినారు. నమ్మి వారు నమ్మకం ఉంచినప్పుడు ఈ యొక్క డార్క్నెస్ తొలగింపబడి మీ నమ్మిక చొప్పుని, ఐఎమ్ రిమూవింగ్ దట్ బ్లాక్. హల్లెలూయ, ఆ అడ్డు గోడను తొలగించేస్తాను, ఆ టంకంను తొలగించేస్తున్నాను. హల్లెలూయ, హల్లెలూయ. అవును, విశ్వాసము దేవుని కదిలించాలి. నీ అడ్డు గోడలన్నింటినీ కూల్చివేయాలి. మరి అపనమ్మకంతో పోలేదు, చర్చి పోతున్నామా వస్తున్నామా, ఇట్స్ నాట్ ఏ ట్రెడిషన్. హల్లెలూయ, ఇట్స్ ఏ బై ఫెయిత్ వాక్. విశ్వాసంలో మనం నడవాలి. ఏ కార్యమైతే మనం పొందాలి అని అనుకుంటున్నామో దాని కొరకు విశ్వాసం. అవును ప్రభా, ఎవరన్నీ చెప్పినా నేను నమ్మను, ఐ బిలీవ్ జస్ట్ నీ వాక్యాన్ని నేను నమ్ముతాను అని చెప్పేసి మనం విశ్వాసంతో అడిగినప్పుడు తప్పకుండా అవుతుంది. హల్లెలూయ, ఇక్కడ ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? దేవుడు అడుగుతాడు మనల్ని. హల్లెలూయ, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అనుమానం లేకుండా, సందేహం లేకుండా, అపనమ్మకం లేకుండా మనం ఆయన ఎందు విశ్వాసం ఉంటే ఆయన చేయగలడని నమ్మి రావాలి. హల్లెలూయ, వచ్చినప్పుడు తప్పకుండా జరుగుతుంది, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే శారమ్మ అనుమాన పడుతున్నది. శారా అబ్రహాములు ఉన్నారు, విశ్వాసులకు తండ్రి. ఈ విశ్వాసులకు తండ్రి ఆయన భార్య అయినటువంటి శారమ్మ కూడా ఏం చేస్తుందంటే, వారికి సంతానం లేదు. సంతానం లేనప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, 17:17 చూడమ్మా, 17:17 జెనసిస్, 17:17 ఆది కాండం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేండ్లవానికి సంతానము కలుగునా, 9 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకోని. ఎక్కడ అనుకున్నాడు? మనసులో. హల్లెలూయ, మనసులో కూడా అనుమానం కావాలి కదా. హల్లెలూయ,
అబ్బా నేను 100 ఏళ్ళు ఉన్నాయి, నాకు శారమ్మకు వచ్చేసి ఏమో 90 ఏళ్ళు ఉన్నాయి, మాకు సంతానము కలుగునా అని చెప్పేసి మనసులో కూడా అనుమానము కలగకూడదు. హల్లెలూయ. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అందుకనే సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి, ఫుల్ ఫెయిత్. హల్లెలూయ. అందుకని మన విశ్వాసాన్ని ఏం చేసినాడంటే దేవుడు ఆవ గింజతో పోల్చినాడు. ఏమా ఆవ గింజ? ఆవ గింజ ఎంత ఉంటుంది? పోపులు వేసుకునే ఆవ గింజ, నల్ల గింజ అంత ఉంటుంది. ఆవ గింజతో ఎందుకు పోల్చినాడంటే, నేను దాని గురించి రీసెర్చ్ చేసిన, ఎందుకు ప్రభావ అన్నీ వదిలిపెట్టేసి దీన్నే పట్టినవింది అని అంటే, ఈ ఆవ గింజలో అంటే రీసెర్చ్ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిందంటే, మీ ప్రతి గింజలో కూడా గ్యాప్ ఉంటుందట, గ్యాప్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, దానికి లోపల కొంచెం స్థలం ఉంటుంది. ప్రతి గింజకు పైన పొర ఉంటుంది, పొర లోపల కొంత గ్యాప్ ఉంటుంది. కానీ ఆవ గింజకు ఏమాత్రం కూడా గ్యాప్ ఉండదట, ఇది ఫుల్గా ఉంటుందట. దానికి లోపల ఏమాత్రం కూడా గాలి అలాంటిది ఏం లేకుండా రౌండ్గా అది సంపూర్ణంగా ఉంటుంది. అందుకనే ఆవ గింజతో పోల్చినాడు. అది చిన్నది, ఆ చిన్న ఆవ గింజంత విశ్వాసం అంటే నీ లోపల ఎలాంటి అనుమానం అనేటువంటి గాలి ఉండకూడదు. దెర్ ఇస్ నో ప్లేస్, నీకు అనుమానం అనే ప్లేస్ దాంట్లో ఉండకూడదు, ఉండకుండా సంపూర్ణంగా నమ్మాలి. నువ్వు ఎంత నమ్మాలి? ఓ పెద్దగా నమ్ముడు అవసరం లేదు. ఎంత ఆవగించేంత. హల్లెలూయ. సంపూర్ణంగా నమ్మాలి. ఇక్కడ సంపూర్ణంగా నమ్మినాడు ఆ విశ్వాసులకు తండ్రి, నమ్మలేదు. దేవుడు చెప్పిన మాటకి ఏమంటున్నాడు? మనసులో అనుకుంటున్నాడు, 100 ఏళ్ళ నాకు పిల్లలు పుడతారా, 90 ఏళ్ళ శారా కంటుందా అని చెప్పి మనసులో నవ్వుకుంటున్నాడు. హల్లెలూయ. ఈ మనసులో నవ్వుకున్నప్పుడు ప్రభువు చూస్తున్నాడు, ప్రభువు చూసి గద్దిస్తున్నాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 18వ అధ్యాయం చూడండి. ఇక్కడ శారమ్మ కూడా నమ్ముకుంటూ ఉన్నది. 12వ వచనం చూడమ్మ. శారా, నేను బలము ఉడిగిన దాననైనా తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొని. తనలో, ఈమె కూడా మనసులో బయటికి ఎప్పుడైనా దేవుడు ఉన్నాడు అక్కడ గడగడ అనుకుతున్నారు, కానీ మనసులో అనుకుంటున్నారు. హల్లెలూయ. ఈ రెండు స్టేటస్ వస్తుంది. ఏంటి? బయటికి అనేది ఒకటి, లోన ఉండేది ఒకటి. ఈ లోపల అనుకున్నది కూడా ప్రభువుకు తెలుస్తుంది. మనం ఏం డౌట్ పడద్దు. హల్లెలూయ. మనల్ని సృష్టించిన ప్రభు, మన హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మన మనసులో కూడా ఏమాత్రం డౌట్గా ఉండకూడదు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, 13వ వచనం చదవండి. అంతటా యెహోవా అబ్రహాముతో, ఆ వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనాని. శార నవ్వనేలా, ఎందుకు నవ్వుతుంది? ఆమె టెంట్ ఎన్నుకున్నది. ఆమె దేవుని ముందు లేదు, అబ్రహాం అక్కడే దేవుని ముందు ఉన్నాడు. ఈమెనేమో టెంట్లో ఉన్నది, గుడారంలో ఉన్నది. గుడారంలోని వీళ్ళ మాటలన్నీ వింటుంది, నా గురించి ఏం మాట్లాడుకుంటారో, అక్కడ ఏం కన్వర్సేషన్ జరుగుతుందని వింటున్నది. ఈ వింటున్న సమయంలో ఈ మాటలు విన్నది. విని ఏమనుకుంటుంది? నేను ఇప్పుడు ప్రసవించదనా అని చెప్పేసి నవ్వుకున్నాడు. మీదికి నవ్వుకుంది అంటే, నవ్వడం అంటే ఎలా ఉంటుంది? కొంచెం నెక్కిలిగా ఉంటుంది కదా. ఆ మీరా, మీరు 1 కోటి రూపాయలు ఇల్లు కడతారా అని చెప్పేసి అంటే నవ్వు, అది వెకిలిగా ఉంటుంది కదా, అలాగన్నట్టు, ఆ టైప్. అలాగు నవ్వింది. నవ్వగానే ప్రభువు చూసినాడు. ప్రభువు చూసి ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని అనెను. హల్లెలూయ. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు చెప్పినాడంటే చేస్తాడు. మనం అనుకున్నాం కదా, అబ్రహాం గొప్ప విందు చేసినాడు. విందు చేసిన తర్వాత వెళ్తూ అప్పుడు అంటున్నాడు, 17వ అధ్యాయంలో ఉంటుంది అది, వెళ్తూ వారిని దీవిస్తున్నాడు, వీరికి ఏం కొదవగా ఉన్నది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఓకేమ్మా, ఇక్కడ దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి అక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? సోదొమ గొమొర్రాకు వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఈయన విందు చేసినాడు. విందు చేసిన తర్వాత ఆ యొక్క అబ్రహామును దేవుడు దీవిస్తున్నాడు. అబ్రహాముకు ఏ కొదవ ఉన్నది, ఏ కొదవ ఉన్నది దేవుడు చూస్తున్నాడు. చూసి ఆ కొదవ ఏంటి? పిల్లలు లేరు, సంతానం లేరు. ఆ సంతానం లేనప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ కాలమున, నిశ్చయ కాలమున, ఈ కాలమున అంటే ఇంకా మళ్ళీ నేను మళ్ళొక సంవత్సరానికి వచ్చే వరకు, ఇంకొక సంవత్సరానికి నీకు కొదవగా కొరతగా ఉన్నటువంటి సంతానాన్ని నేను ఇస్తాను. అది కూడా కుమారుడు. అది కూడా ఎవరు? శారా గర్భమున అంటాడు. ఆ పర్టికులర్ ఉంటుంది. దేవుడు చెప్పేది చాలా పర్ఫెక్ట్
అక్యురేట్ ఉంటుంది, అక్యురసీ చాలా ఉంటుంది ప్రాఫసీలలో. హల్లెలూయా. ఇయర్ఎం చెప్పే ప్రాఫసీలు అక్యురసీ లేవు, అక్యురసీ లేవు. ఇక్కడ ఏమంటున్నాడంటే తప్పకుండా శారా కుమారుని కలు 15 వచనం చూడడం, 17 మరియు దేవుడు శారాయి శారాయి అనవద్దు, ఏలయనగా శారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజీతా. ఆమె వలన, ఆమె 90 సంవత్సరాల 100 సంవత్సరాల 200 సంవత్సరాలు డజంట్ మ్యాటర్. హల్లెలూయ. ఆమె వలన, ఆమె కంటే ముందు ఆల్రెడీ ఇష్మాయిల్కు హాగరు ఇష్మాయిల్ను కన్నది అబ్రహాం సంతానమే. అబ్రహాం అనుకుంటాడు నాకు లేఖలకు వీడియో కొడుకు అనుకుంటున్నాడు, కానీ ఒక దాసికి పుట్టినవాడు కుమారుడు ఆ యొక్క ఇష్మాయిల్. ఆ ఇష్మాయిల్ కాదు నీ కుమారుడు, వాడు దాసునికి పుట్టినాడు. దాసునికి కాదు నేను ఇచ్చేది శారాయికి, ఆమె వలన శారాయి గర్భమున నీకు కుమారుని ఇస్తాను అని చెప్పేసి పర్టికులర్గా పేరు పెట్టి మరి చెప్తున్నాను. ఇంత అక్యురేట్గా దేవుని ఉంటుంది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును. అయితే వీరు అనుమానపడ్డాడు, అనుమానపడ్డ తర్వాత అంటున్నాడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. ఈ దినం మనల్ని కూడా అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఉన్నదా ఏదైనా, ఏది నువ్వు ఎంత నమ్ముతే అంత, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. అవును, నేను కూడా ప్రభుని అడిగినాను. ప్రభుని అడిగి అంటే నేను దేవుని విశ్వసించిన దగ్గర నుండి 1984లో నియర్లీ 1984 ఆ సంవత్సరంలో మా కుటుంబం అంతా రక్షణ పొందినప్పుడు నేను అప్పుడు చూసినాను, దేవుని యొక్క మహిమను చూసినాం, ఆయన కార్యాలను చూసినాం. చూసి సేవ చేస్తే పరిచర్య చేస్తే ఇలాగ చేయాలి, ప్రజలు విడిపింపబడాలి, స్వస్థతలు పొందాలి, ప్రజలకున్న ప్రాముఖ్యమైన అవసరత లేదనే అవి తీర్చబడాలి. అవి తీర్చబడకుండా మనం దేవుడు ఇంత గొప్పవాడు అని చెప్పడం కాదు. అందుకని అంటాడు దేవుని రాజ్యం మాటలతో కాదు, ఇట్స్ బై పవర్. అది శక్తితో నింపబడుతుంది, ఆ శక్తిని ప్రజలు చూడాలి. చూసిందంటే తప్పకుండా ప్రజలు పరిగెత్తుకొని వస్తారు, మరి వద్దంటే మనం ఆపినా ఆగరు. హల్లెలూయ. అలాగే నేను డిసిజన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దేవుడు నాకు మళ్ళీ సేవా పిలిపించి నన్ను సేవలో నడిపించిన తర్వాత నేను హీలింగ్ అండ్ డెలివరెన్స్ మినిస్ట్రీలోనే నేను నిర్ణయం తీసుకున్నాను. దేవుడు అదే చెప్పినాడు. దాంట్లోనే కొంచెం నాకు తర్పిది ఇస్తున్నాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును. ఈ సమయంలో నేను ఏమాత్రము నా విశ్వాసం సన్నగిల్లకూడదు. ఎవరు చేస్తారు, ఎవరు చేస్తలేరు, ఎందుకు అవుతాయి, ఎందుకు అవుతలేవు అనేది అవన్నీ కాగదు. కానీ దేవుడు నాకు వాగ్దానం చేసింది తప్పకుండా అవుతుంది. హల్లెలూయ అని విశ్వాసంతో నేను ముందుకు పోతున్నాను. దురదృష్టవశాత్తు నాకేమో మెంటర్ లేరు. ఎవరినన్నా అడుగుదాము నేర్చుకుందాము అని అంటే తెలుగు రాష్ట్రాలలో చూసినాను, ఏడ చూసినా కూడా నాకు కనబడలేదు. మనమేమో ఎఫర్ట్ పెట్టి బయట దేశాలకు వెళ్ళి నేర్చుకునేటట్టు లేదు. ప్రభా నువ్వే నేర్పించా అని చెప్పేసి ప్రభు దగ్గరనే నేర్చుకుంటున్నాం. ప్రభు చాలా స్పష్టంగా ఒక్కొక్క మైన్యూర్ పాయింట్స్ అన్నీ కూడా నేర్పిస్తున్నాడు. హల్లెలూయ. ఇప్పుడు కొద్దిగా ఉండవచ్చు మనం, ఉదకు మహాభివృద్ధి పొందుతాం. హల్లెలూయ. దేవుడు చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయ. ఇప్పటికి చూస్తున్నాం అనేకమైనటువంటి ఇన్స్టంట్ హీలింగ్స్ ప్లస్ డెలివరెన్సులు చూస్తున్నాం. ఇంకా ముందు ఇంకా ఇన్స్టంట్లు చూస్తాం. కాబట్టి మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ శారా అబ్రహాములు నమ్మలేదు, నమ్మపోతే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి ప్రభువుడికి వారి అవిశ్వాసాన్ని కొట్టివేసి వారికి సంతానం ఇస్తున్నారు. సంతానం ఇచ్చిన తర్వాత ఆ సంతానాన్ని దేవుడు దీవిస్తున్నాడు. శారా అబ్రహాముల వలె మనం అవిశ్వాసంతో ఉండకూడదు. పరిస్థితులు చూసినారు, వారి యొక్క శారీరకమైన పరిస్థితిని చూసినారు. నా యజమానుడు వృద్ధుడు కదా, నేను శక్తిహీనురాలను అయిపోయాను కదా, ఇప్పుడు ఎలాగ మాకు సంతానం కలుగుతుంది అనుకున్నారు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఏదీ లేదు, ఏదీ లేదు. అందుకని అంటాడు శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది చేస్తాను. హల్లెలూయ. ఆత్మ ద్వారా చేసే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శారాలాగా మనం ఉండకూడదు. అలాగే చూసినట్లయితే ఇంకొకరు మన సంఘ స్థాపకుడైనటువంటి పేతురు గారు ఉన్నారు. పేతురు గారు కూడా అనేకమైన అనుమానాలు కలిగిన వాడు. హల్లెలూయ. అధికంగా మాట్లాడేవాడు, ప్రతిదానికి ఇన్వాల్వ్ అయ్యేవాడు. అలాగే
వీరు ప్రయాణం చేస్తున్నారు. మత్తయి సువార్త చూడమ్మా, మత్తయి సువార్త 14:31 అతనితో చెప్పెను. వారు దోన ఎక్కినప్పుడు గాలి అణిగెను. దోనలు ఎక్కిన వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని ఆయనకు మొక్కింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొంచెం పైనుంచి చదవమ్మా. పేతురు ఒక్క నిమిషం 25 నుంచి చదవండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు అండి. నీళ్ళ మీద అంటే సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న మిస్టరీ ఉన్నది మీకు ప్రభు తెలియజేస్తున్నాడు. చూడమ్మా మిస్టరీ ఆయన ఒక్క నిమిషం అమ్మా. అయితే ఆది కాండంలో ప్రభు ఎవరికి చెప్పినాడు? ఆదాముకి చెప్పినాడు. ఆకాశ పక్షులను, భూమిని, భూమి మీద ఉన్న సమస్తమును, సముద్రమును, సముద్రంలోని చేపలను ఏలుమన్నాడు. అన్నిటి మీద అధికారం ఇచ్చినాడు. ఎవరికి? ఆదాముకి ఇచ్చినాడు. ఆదాముకి ఇచ్చినాడు కానీ ఆదాము ఫెయిల్ అయిపోయినాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు శిష్యుల కాలం వచ్చింది. యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు అన్నిటి మీద విజయము పొందుకున్నాడు. పొందుకొని ఆయన చూపిస్తున్నాడు, సముద్రము లోపల నడవడం లేదు, సముద్రము మీద నడుస్తున్నాడు. హల్లెలూయ. సముద్రం మీద ఆయన అధికారం ఉన్నది కాబట్టి సముద్రం మీద నడుస్తున్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ శిష్యుల దగ్గరికి వస్తున్నాడు. వచ్చినప్పుడు శిష్యులు భూతమని భయపడుతున్నాయి. ఈ భూతం కావచ్చు, నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఎవరుంటారు, ఈ భూతం కావచ్చులే అని చెప్పి భయపడుతున్నారు. భయపడుతున్నప్పుడు అప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభు? ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు. అప్పుడు పేతురు అంటున్నాడు, భయపడకరంగానే ఆయన తొందరగా మాట్లాడతాడు కదా. పేతురు గబగబ అంటున్నాడు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని. ఇమ్మీడియట్ అంటాడు, నువ్వు ఎట్లా నడుస్తున్నావు, నేను కూడా నడుస్తాను ప్రభువా, నేను కూడా నడుస్తాను ప్రభువా, నువ్వు చెప్పు ప్రభువా అని చెప్పి, నువ్వే అది చెప్పు, నేను కూడా నడుచుకుంటూ వస్తాను అని చెప్పేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ ఆయన. అనగానే ప్రభు ఏమన్నాడు, అయ్యా నువ్వు 40 రోజులు ఉపాసం చేయలేదు, నువ్వు ఇలాంటి ప్రార్థనలు అలాంటి ప్రార్థనలు చేయలేదు, నువ్వు ఇది చేయలే అది చేయలే అన్నాడా? ఏమీ అనలేదు. తక్కువని అంటున్నాడు, ఒక్క మాట అంటున్నాడు, చెప్ప చూడమ్మా. ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏమన్నాడు? పేతురు కమ్ అన్నాడు, అంతే రా అన్నాడు, అంతే. రానగానే ఏమంటున్నాడు రమ్మనగానే పేతురు దోనె దిగి దోనెలో నుండి నీళ్ళ మీద దునికినాడు అండి. హల్లెలూయ. పేతురు యొక్క విశ్వాసం అది, ఏమీ అనుమాన పడలేదు, ప్రభువు రమ్మన్నాడు అంతే. రమ్మనగానే కథం దునికినాడు. హల్లెలూయ. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి దునుకుమంటే దునుకుతాం మనం, అసలు దునికే మెట్ల మించి వెళ్తాం, కింద పడత కాలిరుతాయి. కానీ అలాగ అనలేదు. ఎవరు పిలుస్తున్నారు? ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు విలవగానే సముద్రంలో దునికినాడు. హల్లెలూయ. ఎలాంటి అనుమానం లేకుండా దునికినాడు. దునికితే మునిగిపోయాడా? రమ్మనగానే పేతురు దోనె దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. హల్లెలూయ. నీళ్ళ మీద ఆయన కూడా నడిచినాడు. నీళ్ళ మీద, సముద్రము మీద పేతురుకు కూడా, సంఘ స్థాపకుడు అయినటువంటి పేతురు, నీవు రాయివి, నీ మీద నా సంఘాన్ని కడతానని చెప్పేసి అన్న ప్రభువు ఈ యొక్క పేతురు కాల కింద సముద్రాన్ని ఉంచినాడు. ఉంచి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళడానికి చెప్పినాడు. చెప్పి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ ఇక్కడ కానీ అడ్డం వచ్చేసింది. ఏమడ్డం వచ్చింది? కానీ పేతురు మంచిగా నడుచుకుంటూ వస్తుంటే యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఏమైంది చూడమ్మా. గాలిని చూచి భయపడి అమ్మా. గాలిని చూసి అంటే లోకాన్ని చూసింది, అటు ఇటు చూసినాడు. నేనే నన్ను నీళ్ళ మీద నడుస్తున్నా అని చెప్పేసి యేసు ప్రభువును చూసినంతసేపు నీ కను దృష్టి, మన కను దృష్టి, పేతురు కను దృష్టి యేసు ప్రభువు మీద ఉన్నంత వరకు మునిగలేదు. హల్లెలూయ. ఆయన చూస్తూ నడుస్తున్నాడు. ఎప్పుడైతే మెల్లగా ఇటు దింపినాడో, తల కొంచెం ఇటు దింపినాడు, దింపగానే ఏమొస్తుంది? గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, అలలు వస్తున్నాయి. వీటన్నిటిని చూసాడు. గాలిని, అలలను, తుఫానును చూసి భయపడగానే మునిగిపోతుంది. హల్లెలూయ. మనల్ని ముంచేటి ఏంటి చూడండి, భయము, లోకము మనల్ని ముంచి వేస్తుంది. హల్లెలూయ. నీ పరిస్థితులు నిన్ను ముంచి వేస్తాయి.
అందుకనే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. హల్లెలూయ. నీ చూపెట్టి ఉండాలి, ఆయన వైపే ఉండాలి. యు నెవర్ డిపార్ట్ యువర్ సైట్ ఫ్రమ్ గాడ్. ఆయన మీద నుంచి మన దృష్టిని తొలగించవద్దు. అటు ఇటు చూసినామంటే గాలి అలలు నేను ముంచివేసి కథ మునిగిపోతావు, భయపడతావు, మునిగిపోయి నశించిపోతావు. హల్లెలూయ. ఎప్పుడు ఆయన ప్రభువు నుండి గాలిని చూచినాడు, గాలిని చూడగానే భయపడ్డాడు, భయపడి మునిగిపోసాగి మునిగిపోతున్నాడు. మునిగిపోతున్నప్పుడు ఏం చేసినాడంటే మళ్ళీ విశ్వాసంతో ఒక ప్రార్థన చేస్తున్నాడు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబుల్, ద షార్టెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ప్రేయర్ బైబుల్లో ఉన్నది. మనం చేయాల్సింది ఏంటంటే ఇదే ప్రార్థన. చదవండమ్మా. ప్రభువా, లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ గాడ్ సేవ్ మీ. హల్లెలూయ. ప్రభువా నన్ను సహాయం చేయి. హల్లెలూయ. ఈ మాట రావాలి మనకు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రభువా నన్ను రక్షించు. ఆయన రక్షించడానికి రెడీ ఉన్నాడు. ఆయన హస్తం ఏమీ కురచ కాలేదు. హల్లెలూయ. ఎర్ర సముద్రమును పాయలు చేసి క్షేమముగా నడిపించిన ఆ దేవుడు, ఆ హస్తమే నిన్ను రక్షించడానికి వస్తుంది. నువ్వు సముద్రంలో మునిగినా, అగ్నిలో పడినా, నువ్వు అలలు కొట్టినా, నువ్వు ఇంకా భూలోకంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రక్షించగలిగిన శక్తివంతమైనటువంటి హస్తం ఆయన చేయి చాపి. హల్లెలూయ. చేయి చాపే దేవుడు అయినా మనం అవిశ్వాసం ఉండకూడదు. హల్లెలూయ. నీ కేక, నీ ప్రార్థన అనుమానంతో మిళితమై ఉండకూడదు. హల్లెలూయ. అనుమానంతో ఉన్నామంటే అంత సంగతి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా అనుమానం కలిగి ఉండకూడదు. వెంటనే చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు, ఏమైందమ్మా, ఎందుకు సందేహం ముంచివేసింది. ఆయన అనుమానమే ముంచివేసింది, భయము ముంచివేసింది, లోకం ముంచివేసింది. అలలు, సముద్రము, గాలి అటు ఇటు చూసేసరికి, అటు ఇటు చూస్తే అంతే సంగతి. హల్లెలూయ. యేసు ప్రభువును చూసినంతసేపు ఏమాత్రం కూడా ఆయన మునిగిపోలేదు. హల్లెలూయ. చక్కగా నడుచుకుంటూ వస్తున్నాడు, పరిగెత్తుకుని వస్తున్నాడు. వచ్చి ఆయన నుంచి దృష్టి ఎటు మళ్ళినాడు, గాలిని చూసేది. గాలిని దేవుడే సృష్టించినాడు. హల్లెలూయ. ఎందుకు భయపడుతున్నావు దానికి? సముద్రమును దేవుడే సృష్టించాడు, దానికి ఎందుకు భయపడుతున్నావు? హల్లెలూయ. దాని మీద మానవునికి అధికారం ఇచ్చినాడు దేవుడు. దేవునికి మహిమ. ఆయన నుంచి మనము గురి తప్పకూడదు, మన దృష్టి మరల్చకూడదు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహ పడితివని అతనితో చెప్పాను. హల్లెలూయ. సందేహ పడకూడదు. ఈ సందేహమును కొట్టివేయాలి. హల్లెలూయ. కొట్టువేలంటే అచ్చించలమైన విశ్వాసం. ఒక మాట అన్నామంటే, ప్రభుకి చెప్పినామంటే అంతే, ఇట్ విల్ డన్, అంతే అయిపోయింది అని చెప్పి విశ్వాసం ఉంచాలి. ఒకటే మాట. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే ఇదే పేతురును. అందుకనే లాస్ట్కు ప్రభు అంటాడు, యేసు ప్రభు సిల్వ సమయంలో 3 సార్లు నీకోసం చచ్చిపోతా ప్రభా, నేను నీకోసం చనిపోతాను, చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఆయన అనగానే ఇంకా 12 మంది కూడా ఆయన అవునాను, మేము కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చి సైనికులు వచ్చి పట్టుకోగానే అందరు పారిపోయిన, ఒక్కరు మిగిలలే. మళ్ళీ పైగా పేతురు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు, ఎవరైనా అని చెప్పి అబద్ధం ఆడుతున్నారు. అవిశ్వాసంతో అబద్ధం ఆడి ప్రభు తెలియదని బొంకుతున్నాడు. బొంకినప్పుడు ఆయన 3 సార్లు అబద్ధం ఆడినాడు కాబట్టి, యేసు ప్రభువును నన్ను ప్రేమిస్తున్నావు, నిజంగా ప్రేమిస్తున్నావా, ఆ మాట చదువుతారమ్మా. ఓకే, యోహాను సువార్త 20వ అధ్యాయం 21:15 చివరిగా ఉంటుంది. వారు భోజనం చేసిన తర్వాత యేసు 21:15
వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. మూడు సార్లు అడుగుతున్నాడు ఇక్కడ, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. నువ్వు ప్రేమిస్తే ఏం చేయాలంటే నా గొర్రెలను గొర్రె పిల్లలను మేపు. ఓకే, మళ్ళీ సెకండ్ హాఫ్లో 16వ వచనంలో కూడా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. అడగాగానే మళ్ళీ ఏమంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పినప్పుడు నా గొర్రెలను ఖాయమంటున్నాడు. మళ్ళీ ఇక్కడ 18వ వచనంలో నీవు నన్ను 17-18లో నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు అంటున్నాడు. గొర్రెలను మేపు అంటున్నాడు. హల్లెలూయ. అబద్ధం ఆడినవాడు మారు మనసు పొంది యేసు ప్రభువుకు ముందు చెప్తున్నాడు. అందుకని ఆయన అనుమానంతో ఉన్నవాడిని అనుమానం కొట్టివేయాలని ఏం చేసినాడు, నన్ను ప్రేమిస్తున్నావు నిజంగా అని మూడు సార్లు బొంకినాడు కాబట్టి అడిగి చేస్తున్నాడు. హల్లెలూయ. అలాగే మన భారతదేశానికే సువార్తను తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప భక్తుడు యేసు ప్రభు శిష్యుడు. మన భారతదేశం చాలా దీవింపబడింది. హల్లెలూయ. ఎందుకంటే నేను అనుకున్నాను, భారతదేశంలో చూస్తే అనేకమైన ఖండాలు ఉన్నాయి. వైశాల్యము చూసుకుంటే చిన్నది, చిన్న వైశాల్యం. చైనా ఉన్నది, అటు రష్యా ఉన్నది, యూరోపియన్ కంట్రీస్, అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. వైశాల్యములు చాలా పెద్దగా ఉన్నాయి. కానీ యేసు ప్రభు మన భారతదేశాన్ని ప్రేమించినాడు. అంటే మనల్ని ప్రేమించినాడు. మనల్ని ప్రేమించి తన ప్రియ శిష్యులలో ఒకడైనటువంటి తోమాను మన భారతదేశానికి పంపించినాడు. హల్లెలూయ. ఆయన ఎంతగా ప్రేమించినాడు, ఈరోజు కాదు, ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన దేశమే ఉంటుందని, మన దేశ ప్రజలు ఎవరు నశించకూడదని ఆనాడే దేవుడు నిశ్చయించి తన శిష్యుడైనటువంటి తోమాను మన భారతదేశానికి పంపించినాడు. ఈ తోమా వెరీ డౌట్ పర్సన్, డౌటింగ్ థామస్ అంటారు ఈయన. అనుమానించే తోమా అన్నట్టు, ఆయన అస్సలే నమ్మడు అన్నట్టు, నేను చూసేదాకా నమ్మను అని చెప్పేసి అనేటువంటి అతిపెద్ద అవిశ్వాస అన్నట్టు. ఈ అవిశ్వాసని దేవుడు విశ్వాసంలోనికి నడిపించినాడు. అవిశ్వాసాన్ని కొట్టివేసినాడు. కొట్టివేసి నువ్వు విశ్వాసివై వెళ్ళు, అవిశ్వాసంతో ఉండకు అని చెప్పేసి ఈ యొక్క శిష్యులకు అందరికీ కూడా అందరు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యక్షలు ఇస్తాడు. ప్రత్యక్షతలు అంటే యేసు ప్రభు లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షమవుతాడు పలుమార్లు అయినప్పుడు. అప్పుడు ఈ యొక్క తోమా వారితో కూడా ఉండడు. వారు చెప్తారు, ప్రభు వచ్చినాడు, ఆయన ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎంతో మిస్ అయినావు, మన ప్రభువుని వచ్చినాడు మళ్ళీ వచ్చి మనతో మాట్లాడండి. మీరు చెప్తున్నారు కానీ నేను నమ్మనండి, మీరు 12 మంది కాదు ఇంకెంతమంది చెప్పినా నేను నమ్మ, నేను చూస్తే కానీ నమ్మ అని చెప్పి అనుమానం వ్యక్తం చేశాను. హల్లెలూయ. ఆయన గురించి కొన్ని మాటలు చూద్దాం మనం. హల్లెలూయ. ఇక్కడ 20వ అధ్యాయం చూడమ్మా, 26వ వచనం, 24వ వచనం చూడండి ఒకసారి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని ఆయనతో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మ. మీలాంటి కాదు నేను. హల్లెలూయ. నీ మీలా కాదు తెలుసా అని చెప్పి ఆయన గొప్పతనానికి చెప్పుకుంటాడు. హల్లెలూయ. పది మంది చెప్పేది వినడం లేదు. హల్లెలూయ. మీలా కాదు, నేను ఏం చేశానట, చేతులలో వేలు పెట్టి చూసి అరచేయి తీసి పక్కలో పెట్టి చూసి అప్పుడే నమ్ముతా నేను, మీలా గుడ్డిగా నేను నమ్మను అని చెప్పి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తం చేసిన తర్వాత యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడు చూడండి. ఈ 10 మందిని ఎంత ప్రేమించినాడో 10 మంది కంటే ఎక్కువ తోమాను కూడా ప్రేమించినాడు. తోమాకున్న అనుమానాన్ని ఆయన బాగుపరచాలని ఏమంటున్నాడు, 26వ వచనం అక్కడే ఉన్న చూడమ్మా. 8 దినములైన తర్వాత, ఇది జరిగినాక ఎన్ని రోజులకు, 8 దినములు.
ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగుగాక అనెను. తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి, యేసు ప్రభువు అంటున్నాడు, నీ చేలు వేలు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని అనెను. హల్లెలూయా. అతని విశ్వాసాన్ని బాగు చేయడానికి ఎనిమిది దినముల తర్వాత మళ్ళా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యక్షతనిస్తున్నాడు. ఎందుకంటే ఈ 12 మంది మొత్తం భూప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సువార్త ప్రకటించేవారు. వీరు అనుమానముతో ఏమాత్రం చెప్పకూడదు. వీరికున్న అనుమానమంతా కొట్టివేయాలి, తీసివేయాలి, బాగు చేయాలి, చేసి వీరిని ప్రపంచానికి పంపించాలి. హల్లెలూయ. యేసు ప్రభు పరిచర్యలు ఎంతమంది ఉన్నారమ్మా? 12 మంది. వేలు కాదు, లక్షలు కాదు. హల్లెలూయ. ఈ 12 మందిని కేవలం 3.5 సంవత్సరాలలో ఎలా చేసినాడు యేసు ప్రభు? భూమిని తలక్రిందులుగా చేసేవారుగా చేసినారు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలిగి దేవుడు కూడా, నేను కూడా ప్రభుని అడిగాను, ఏంది ప్రభు, నాకు అన్ని ఇవన్నీ మిస్టరీలు మర్మాలు బాగా చెప్తున్నావు, మా ప్రజలకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ నువ్వు అంటున్నావు చెప్పు అంటున్నావు, నేను చెప్పిందే చెప్పాలంటున్నావు, నువ్వు చెప్పేదేమో నేనే ఆశ్చర్య సమ్టైమ్స్ నేను చెప్పేటప్పుడు నేనే ఆశ్చర్యపోతాను. దేవుడు అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు, నా ద్వారా మాట్లాడుతూ ఉంటే నేనే అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాను. హల్లెలూయ. అయితే ఇవి మీకు అర్థమవుతున్నాయో లేవో, ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నారో ఏమో ప్రభు, మీరైతే చెప్పమంటున్నారు అదే అని చెప్పేసి నేనైతే అడిగినాను. అడిగినప్పుడు చెప్పినాడు దేవుడు, చెప్పినాడు ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చిన తర్వాత నేను లేబడతాను, మన సంఘం నుంచి భూమిని తలక్రిందులుగా చేసేవారు లేస్తారంట. హల్లెలూయ. హల్లెలూయ. అది మనం చూస్తామో లేదో కానీ నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయి. హల్లెలూయ. ఆ జనరేషన్స్ వస్తారు, ఫాలో అవుతారు. రైజ్ అండ్ షైన్ ఇక్కడనే కాదు, ఇది ద మెయిన్ సీడ్ వేస్తున్నాం ఇప్పుడు. హల్లెలూయ. ఈ విత్తనము ఆ యొక్క ఆవగింజ కదా, భూమిలో పడి మహావృక్షమైనట్టు గొప్ప వృక్షం అవుతుంది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వృక్షాన్ని నాటడానికి, విత్తనం వేయడానికి ప్రేమమ్మ అశోక్ సార్ వాళ్ళు ఇచ్చిన సహకారాన్ని బట్టి, సహాయాన్ని బట్టి నేను దేవునికి ఎంతోగానో వందనాలు, వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయ. ఈ విత్తనం వేయబడింది ఈ సంస్థ ఉన్నాని రోజులు, రైజ్ అండ్ షైన్ అని రోజులు ఉన్న రోజులు వీరు ఉంటారు. హల్లెలూయ. హల్లెలూయ. ఎక్కడ వేసిన విత్తనం? April 1 నాడు 2018 విత్తనం నాటినాం. మెల్లగా 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 పెరుగుతుంది, ఇది మహావృక్షం అవుతుంది. అయిన తర్వాత తెలుస్తుంది, అరే వీరు ఎక్కడి నుంచి వచ్చినారయ్యా? ఫలానా దగ్గర నుంచి అండి. ఎక్కడి నుంచి వెళ్ళి? పార్సిగుట్టనా? పార్సిగుట్ట. అది ఎలాంటిది తెలుసా? నాతో చాలామంది అన్నారు, నువ్వు పోయి పోయి అక్కడ పెట్టినావా? నేను ప్రభుని అడిగి, ఏంటి ప్రభు అందరు ఇలా అంటున్నారు అదని. అక్కడనే పెట్టాలండి, అక్కడనే పెట్టాలి. అందరు తిరస్కరింపబడిన దగ్గరనే నువ్వు పెట్టు, అక్కడనే నేను లేపుతాను. హల్లెలూయ. హల్లెలూయ. సో మెనీ పీపుల్ ఆర్ రిజెక్టెడ్ దిస్ ప్లేసెస్, బట్ దేవుడు ఇక్కడనే పెట్టమన్నాడు, ఇక్కడనే పెట్టినాం, ఇక్కడి నుంచి మనం విస్తరిస్తాము. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం అనుమానం కలిగి ఉండదు. ఇప్పుడు తోమా ఏం చేసినాడు? అనుమానంతో ఉన్నాడు. ఆ అనుమానాన్ని బాగు చేయడానికి యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ఇచ్చి, నువ్వు ఏమంటున్నాడు చూడండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అన్నాడు. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతని చెప్పిన. హల్లెలూయ. ఎంత కఠినమైన మాట, నువ్వు చూసి నమ్ముతున్నావు. హల్లెలూయ. ఇప్పుడు శిష్యుల కంటే మనం చాలా శ్రేష్టమైన. హల్లెలూయ. మనం చూసినామమ్మా, యేసు ప్రభుని చూసినామా? చూడలే. చూసిన వాళ్ళని నమ్ముతలేరు. చూడని మనము నమ్ముతున్నాం, మనం ధన్యులము. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. రాయబడింది, చెప్పబడింది, విని విశ్వసిస్తున్నాం. మనం ధన్యులము, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యేసు ప్రభు ఈ తోమాతో ఏమంటున్నాడు చూడండి, 31వ వచనం. యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడిన. ఆయన నమ్మాలి మనం, అంతే. ఆయన దేవుని కుమారుడని నమ్మాలి, అంతే. దేవునికి మహిమ కలుగును. నమ్మినప్పుడు మనము దేవుని గొప్ప కార్యములను పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసుకుంటూ వెళ్తే అనేక మంది
ఈ యొక్క అవిశ్వాసంలో ఉన్నవారిని మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. గొప్ప భక్తుడు ఏలియా. ఏలియా ఒక్కటే దినమున 850 మంది బయలు ప్రవక్తలను, బయలు యాజకులను హతమార్చి ఆకాశం నుండి అగ్ని దింపినాడు. అగ్నిని దింపిన అగ్ని ప్రవక్త, ఆయన పేరే అగ్ని ప్రవక్త. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసి ఫైర్ ఖమ్ అంటే వచ్చేది, ఫైర్ ఖమ్ అంటే వచ్చేది. 50 మందిని కాల్చిపడేయడమే ఆయన పని. అంత ఫైర్ ప్రాఫెట్. ఒక్క స్త్రీ జెజబెలు రాని ఏం చేసింది, రేపు ఈ పాటికి నీ పని కథం రానది అంతే. అనగానే భయం పట్టుకున్నది, భయం పట్టుకుని పరుగు ప్రాణము దక్కితే చాలనుకుంటున్నాడు. ఏమనమి ప్రాణము దక్కితే చాలని చెప్పి యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. హల్లెలూయ. అనుమానం అవసరం లేదు. ఆయన పారిపోయినాడు కానీ అలా పారిపోవడం అవసరం లేదు. ప్రభు కూడా అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటున్నాడు. వాట్ యు ఆర్ డూయింగ్ హియర్, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆయన పని వదిలిపెట్టి ఆయన వచ్చి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నారు బాబు, నీ పని అక్కడ ఉన్నది కదా. మనం అలాగే అవిశ్వాసంతో ఉండకూడదు. అలాగే చూసినట్లయితే ఈ యొక్క యేసు ప్రభు పునరుత్థానంలో అనేక మంది నమ్మలేదు. చనిపోయినాడు అని చెప్పేసారు. తిరిగి లేస్తాడు అని చెప్పిన మాటను ఎవరు విశ్వసించడం? అలాడు మనమైతే విశ్వసిస్తున్నాం. ఆయన చనిపోయిన నా పాపముల నిమిత్తమే నా యేసయ్య కల్వరి శిలువలో మరణించినాడు, సమాధి చేయబడ్డాడు. 3 సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచినాడు. హల్లెలూయ. లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. ఆసీనుడై మన కోసం మొర్ర పెడుతున్నాడు. ఆమె ఇప్పుడు యేసుప్రభు కూడా మన కొరకు మొర్ర పెడుతున్నాడు. గొర్రె పిల్లలాగా, వధింపబడిన గొర్రె పిల్లలాగా ఆయన యేసుప్రభు తండ్రి సింహాసనం ఎదుట ఉండి మొర్ర పెడుతున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా చేస్తారా మన కోసం ప్రార్థన చేసే దేవుళ్ళు దేవతలు ఎవరైనా ఉన్నారో చెప్పండి. అమ్మ లక్ష్మమ్మ చెప్పండి, మీ అనుభవంతో చెప్పండి. హల్లెలూయ. ఇది నా మాట కాదు, ఒక్కసారి చూడండి, మీ బైబిల్ తెరవండి అందరూ. హల్లెలూయ. రోమపత్రిక 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును. ఆయన ఎక్కడ నుంచి లేచినాడు? మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును. జ్ఞాపనము కూడా మన కొరకు. ఎవరి కొరకు అండి? మన కొరకు పరలోకంలో దేవుని కుడిపార్శ్వన ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. నువ్వు నశించిపోవద్దని. హల్లెలూయ. 20:1 ఉన్నది, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, నువ్వు గర్భంలో నుండి బయలు పడక మునిపే నీ గురించి ఆయన ప్రణాళిక కడిగి ఉన్నాడు, నిన్ను పట్టుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు నశించిపోవడానికి కాదు, నీ గురించి ఆయన అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయ. ఎక్కడి నుండి? తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై పరలోకమందు ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వీళ్ళు ఎక్కడ తప్పిపోతారని. హల్లెలూయ. అందుకని మనం ఎదురాడుతున్నాం, అనుమానపడుతున్నాం, అవిశ్వాసంతో ఉంటున్నాం. అలాగుండకుండా ఈ యొక్క డౌట్ను కొట్టివేయాలి. నువ్వు డౌట్ను కొట్టివేస్తే అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను పొందగలం. హల్లెలూయ. మనం ప్రార్థన చేయించున్నప్పుడు వేటిని అడుగుచున్నాము, అవి పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకును. అలాగే చూడండి, చివరిగా చూడమని హెబ్రీ పత్రిక 11:1. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని. ఇది నమ్మాలి ఫస్ట్, ఆయన ఉన్నాడని. ప్రార్థన చేయడానికి మనం వస్తున్నట్టు ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడని చెప్పేసి ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవడను. ఇప్పుడు ఆయన ఉన్నాడని నువ్వు ప్రార్థన చేస్తే ఫలం ఇస్తాడని. ఈ 2 మర్చిపోకూడదు. ఆయన ఉన్నాడని ప్రార్థన చేయాలి, నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఫలం ఇస్తాడు, నీకు జవాబు ఇస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీకు ఆన్సర్ ఇచ్చే దేవుడు అయితున్నాడు. ఆయన ఉన్నాడని ఫలము దయచేవాడని ఏం చేయాలట? నమ్మవలెను గదా. నువ్వు నమ్మాలని పాత ఏంది? నమ్మడమే. హల్లెలూయ. ఈ నమ్మకం ఎలా ఉండాలంటే స్థిరమైన కొండలాగా ఉండాలి. ఎలాంటి కొండ? హిమాలయ కొండలు కాదు. హిమాలయ కొండలు కరిగిపోతాయి. హల్లెలూయ. కరిగిపోయేటువంటి కొండ కాదు మనం ఉండాల్సింది.
కరగనటువంటి మంచి రాక్ స్టడీ, మంచి పర్వతంలాగా మనం స్థిరంగా ఉండాలి. హల్లెలూయ. మన విశ్వాసం అలాగ ఉండాలి. ఉన్నప్పుడు చూడండి, ఇంకా నమ్మవలను కదా, నమ్మవలను కదా, నమ్మాలి. మనం నమ్మినప్పుడు చాలా అయితే నమ్మవలను, నమ్మినప్పుడు మనకు అవుతుంది. మీకు అపనమ్మకం కలిగినప్పుడు, ఎవరైనా సరే, దయచేసి ఆన్లైన్లో ఉన్నవారు మీరైనా సరే, ఎప్పుడైనా మీకు అవిశ్వాసము, అపనమ్మకం మీలో మీకు కలిగినప్పుడు ఏం చేయండి? ఇదే అధ్యాయమమ్మా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయాన్ని విశ్వాస వీరుల అధ్యాయం అంటారు. ఇందులో అంత ఫెయిత్ వారియర్స్ ఉంటారు. విశ్వాసముతో ఎలాంటి గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు పొందినారో ఈ యొక్క అధ్యాయంలో ఉన్నది. ఈ అధ్యాయాన్ని మీరు వచనము వెంబడి వచనం మెల్లగా చదివితే మీకు అర్థమవుతుంది, మీలో విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయ. ఇది బూస్ట్ హార్లిక్స్ అన్నట్టు విశ్వాసానికి. ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు విశ్వాసంలో బలపరచబడతారు. అవును తండ్రి, అబ్రహాంకు చేసిన, యాకోబుకు చేసిన, వీరికి చేసిన, వారికి చేసిన, నాకు చేసే దేవుడవైన. హల్లెలూయ, హల్లెలూయ. నీ సమస్యను చూసి, నీ కొండను చూసి, నీ పర్వతాన్ని చూసి బెంబెలెత్తిపోవాల్సిన అవసరం లేదు. మనం విశ్వాసంతో అడిగినప్పుడు, విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా మనము అడిగినది ఇస్తాడు దేవుడు. అట్టి కృపను పొందుకొని మనము ఈ యొక్క డౌటును కొట్టివేయాలి. హల్లెలూయ. ఈ డౌట్ కొట్టివేయడానికి అనేకమైన వచనాలు ఉన్నాయి. హల్లెలూయ. నీ విశ్వాసం రావాలంటే ఈ యొక్క డౌట్ ప్లేస్లో నువ్వు దేవుని శక్తిని అడగాలి. ఆ విశ్వాసము, ఆ మాట కూడా చదవండి. మాట చదివిన తర్వాత లార్డ్, ఒక్కసారి మత్తయి సువార్త 21 ఓకే 21 కాదమ్మా 21 మార్క్ సువార్త 11 ఎస్ 11:23 ఎవడైనను ఈ కొండను చూచి, సారీ 9:22 నుంచి చదవండి. మార్క్ సువార్త 9:22 అది వాని నాశనము చేయవలెను. ఒక దయ్యం పట్టింది ఒక బాలునికి, అది వాని నాశనం చేయవలెని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. వీనికి అవిశ్వాసం ఉన్నది, అపనమ్మకం ఉన్నది. హల్లెలూయ. నమ్ముతలేడు యేసుప్రభు. శిష్యులు నమ్ముతలేడు. యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినాక కూడా యేసుప్రభుని నమ్మడం లేదు. యేసుప్రభుడు అప్పుడు ఆ మాట అంటూ, నువ్వు నమ్ముచున్నావా, నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యం అని అంటున్నాడు. అంటే అప్పుడు నేను నమ్ముచున్నాను అంట అని వాని లోపల ఇంకేమున్నది? అపనమ్మకం ఉన్నది. ఈ అపనమ్మకం ఉన్నది కదా, ఈ అపనమ్మకం ఉండకుండా నన్ను బాగు చేయి ప్రభు. హల్లెలూయ. నా అవిశ్వాసాన్ని బాగు చేయి ప్రభు. హల్లెలూయ. ఈ విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేం. విశ్వాసులమని మనం పిలువబడే మనము విశ్వాసం లేకుండా దేవుని దగ్గర నుండి కానీ, ఇంకా మనము దేవుని కార్యాలను కానీ ఏది పొందలేం. హల్లెలూయ. విశ్వాసం చాలా ద ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. హల్లెలూయ. దేవుడు ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలం దయచేస్తాడు. విశ్వాసం. అందుకని ఇక్కడ విశ్వాసం ఉండాలి, అపనమ్మకం ఉండకూడదు. ఈ అపనమ్మకం ఉండకుండా మా విశ్వాసాన్ని, అపనమ్మకాన్ని బాగు చేయి ప్రభువా. రిపేర్ అవర్ ఫెయిత్. హల్లెలూయ. హీల్ అవర్ ఫెయిత్ అని చెప్పేసాను. అచంచలమైన విశ్వాసము, కొండలను పెకిలించే విశ్వాసం, గొప్ప విశ్వాసము. హల్లెలూయ. ఆ విశ్వాసముల గురించి అనేకమైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క అపనమ్మకం, అవిశ్వాసం ఉండకుండా మమ్మలను బాగు చేయి ప్రభువా. మాకు సహాయం చేయి ప్రభువా. మేము అనుమాన పడకుండా, డౌట్ పడకుండా మాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేసినప్పుడు మన అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. ఆ యొక్క తోమా యొక్క అవిశ్వాసాన్ని బాగు చేసిన దేవుడు, పేతురు అవిశ్వాసాన్ని బాగు చేసిన దేవుడు మన విశ్వాసాన్ని కూడా బాగు చేస్తాడు. ఆ బాగు చేసిన తర్వాత విశ్వాసంతో ఏది అడిగితే అది అవుతుంది. హల్లెలూయా. ఏది అడిగితే అది అవుతుంది.
నాకు అనేక సార్లు నాకు ఎదురవుతుంది, నా ముందుకు వస్తుంది, పాస్టర్ గారు క్యాన్సర్ అండి అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ అండి అని అనగానే పక్కనే సాతాన్ ఏం చెప్తుంది, క్యాన్సర్ అట, క్యాన్సర్ అట, నువ్వు ప్రార్థన చేస్తావు క్యాన్సర్ అట, క్యాన్సర్ కానీ ఏమన్నా కానీ నా విశ్వాసాన్ని టెస్ట్ చేస్తుంది, అది పరీక్ష చేస్తుంది, ఊపుతుంది నన్ను, క్యాన్సర్ అట పాస్టర్ అనగానే నేను వెనక ముందు కాకూడదు. ఏముండాలి నాకు? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండి ప్రభువునందు నా విశ్వాసం ఉండాలి, ఉండి నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. స్వస్థపరిచేది ఎవరు? దేవుడే, ప్రభువే స్వస్థపరుస్తాడు. ఆ ప్రభు యందు నేను విశ్వాసం ఉంచాలి. నాలో ఉన్న ప్రభు యందుని విశ్వాసం. ప్రభు నీ ముందుకు నీ కుమార్తెని కుమారుడే వచ్చినారు, అవసరతతో వచ్చినారు. యేసు నామములో మీకు అద్భుత కార్యం జరిగించండి. యేసు నామములో అని చెప్పేసి అంటే హీ విల్ మూవ్ బై ఫేత్, బై మై ఫేత్. ఆయన స్వస్థపరుస్తాడని నాలో ఉన్న ప్రభు మీద నాకు విశ్వాసం ఉండదు. ఉన్నప్పుడు ఆయన ముందుకు వెళ్తాడు. నాకే విశ్వాసం లేదనుకో ఏమవుతుందండి? ఆగిపోతుంది అంతే. ఎక్కడ ఆగుతుంది? నా లోపలనే ఆగిపోతుంది. నేనే అడ్డు కూడా పెడుతున్నాను. కళ్ళలు అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు ఈ డౌట్, అనుమానం, సందేహం, సంశయం మనల్ని ఆపివేస్తుంది. కాబట్టి దీన్ని తొలగించి వేయాలి. తొలగించి వేసినప్పుడు నీలో ఉన్న ప్రభువు ఎవరు? నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. హల్లెలూయ. డోంట్ రిస్క్ హిమ్, డోంట్ బౌండ్ హిమ్. హల్లెలూయ. ఆయన లిమిట్ చేయకూడదు. హిజ్ అన్లిమిటెడ్ గాడ్. హల్లెలూయ. నీలో నుంచి రిలీజ్ చేయాలి అంతే. రిలీజ్ చేసినప్పుడు హీ విల్ డూ మిరకల్, సైన్స్ అండ్ వండర్స్. హల్లెలూయ. అలాంటి విశ్వాసమును మనం కలిగి మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి స్టెప్ బై స్టెప్. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను పొందుకొని మనము విశ్వాసంతో నింపబడి అపనమ్మకం ఉండకుండా గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలని దేవుని నామంలో వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా యొక్క అవిశ్వాసాన్ని బాగు చేయండి. థ్యాంక్ యూ లార్డ్. అనుమానం ఉండకుండా ఈ యొక్క డౌట్ను గురించి మాకు ఈ దినము తెలియచేసినావు. ఆ యొక్క సందేహం, అనుమానం, సంశయం, అలాగే శంకించడం, నమ్మలేకుండా ఉండడం తండ్రి, నమ్మకపోవడం, అపనమ్మకము, వాట్ ఎవర్ దట్ ఇట్ ఈజ్ ఎనీ ఫామ్, వాట్ ఎవర్ దట్ డౌట్, లార్డ్ నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో బంధిస్తున్నాం. ద స్పిరిట్ ఆఫ్ డౌట్ ఇన్ అవర్ పీపుల్, ఇన్ అవర్ మిస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ బైండ్ యూ, ఐ క్యాస్ట్ యూ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. స్పిరిట్ ఆఫ్ డౌట్, ఐ బరి యూ ఇన్ టు ద పిట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నెవర్ టు రిటర్న్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. నా మాకు తండ్రి నైనా విశ్వాసమును దయచేయండి అయ్యా, నమ్మకమును దయచేయండి అయ్యా, కొండలను పెకిలించే విశ్వాసం. ఓ తండ్రి, గొప్ప విశ్వాసము తండ్రి. తండ్రి నైనా ప్రభ, నీకే వందనాలు చెల్లించుకుంటూ అచంచలమైన విశ్వాసమును మాకు దయచేయండి. మేము ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏదైతే విన్నపము తెలియజేస్తున్నామో తండ్రి, మా విన్నపాలన్నీ మీరు ఆలకించి తండ్రి నైనా ప్రభ ఫలము మీరు ఇస్తారని మీ అందు అచంచలమైన విశ్వాసం ఉంచే కృపను మాకు అనుగ్రహించండి. రిపేర్ అవర్ ఫెయిత్ లార్డ్, నీకే వందనాలు. మా విశ్వాసాన్ని తండ్రి మీరు ఒకసారి మరి ఒకసారి బాగు చేయండి. అవిశ్వాసం ఉండకుండా, అపనమ్మకం ఉండకుండా తండ్రి నాయన ప్రభ మీ ఎదుకు వచ్చినప్పుడు తండ్రి ఎలాంటి తండ్రి నాయన వివరింగ్ ఉండకుండా సహాయము దయచేయండి. మమ్మలను దీవించండి, మమ్మలను బాగు చేయండి. విశ్వాసులముగా తండ్రి నాయన ప్రభ మీ అందే తండ్రి మా విశ్వాసము నుంచి గొప్ప గొప్ప కార్యములను పొందుకునే సహాయమును మాకు దయచేయండి. మీరు మాలో ఉన్నారని, మాతో ఉండారండి తండ్రి నాయన ప్రభ. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడనే తండ్రి నేను గొప్ప విశ్వాసమును మాకు దయచేయండి. ఆన్లైన్, ఆఫ్లైన్, హూమ్ ఎవర్, వెన్ ఎవర్ దే ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గివ్ దెమ్ అబండెంట్ ఫెయిత్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ రిలీజ్ యువర్ ఫెయిత్ లార్డ్, నీకే వందనాలు. మా విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. విశ్వాసమును వృద్ధిపరచండి. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా.